Hi viewers, Bonankar. Ame oka Mahila. Maji Sini Heroine Anala, then the Sini Heroine Anala Naku Teliyadu Gaani. Ame Aithe Konni Sandarbhalallo Chese Vyakhyalanu Batti, Konni Sandarbhalallo Ame Respond Ayye Konni Postulaku Sambandhinchi, Still Sini Field Lo Undani Matram Ardham Avutundi. Maybe Saraina Avakasalu Vaste Marla Natinchavachu. Ippudu Ame Gurinchi Nenu Maatladubotunnadi Enti Ante Already, Quantamanda TDP Palu, Quantamand Janasena, Quantamand YCP Palu, E. Vishalo seriously Juttu be contaunar. In the Gante, it's a Navasanak TDP Palu Mahalo Cosa Martartner Janasena Mahalo Cosa Martartner YCP Palu Mahalo Cosa Martartner. If pretty Ponam Kaurana 20, I'm a Chester tweet a date on Andulo. అకస్మాత్తుగా ఏంటో ఏపీలో కొంతమంది రాజకీయ నాయకులకి ఆడవారి మీద ప్రేమ గౌరవం పెరిగిపోతూ ఉన్నాయి. అవి చూసి ఎవరు మోసపోవద్దు అంటూ ఇంకేదేదో పెట్టుకుంటా వచ్చింది. బట్ ఆమె హైలైట్ చేసింది ఏంటి? ఢిల్లీలో మహిళా రిజర్వర్లు కొన్ని రోజులుగా వాళ్ళు నిరసన చేసినా దీక్షలు చేసినా దానికి సంబంధించి కనీసం సానుభూతి ప్రకటించకపోగా, అట్ ది సేమ్ టైం కనీసం వారికి మద్దతు తెలపకపోగా, కనీసం అసలు ఆ విషయం హైలైట్ కూడా చేయలేదు వీళ్ళు అన్నట్టుగా ఆమె చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం పోవడంకోరు గుర్తించాలి. క్యాస్టింగ్ కౌచ్ కావచ్చు, మీటు ఉద్యమం కావచ్చు, ఇండస్ట్రీలో జరిగే మరికొన్ని విషయాలకు కావచ్చు, ఆమె స్పందించిన విధానం గతంలో బాగుంది. అండ్ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన వేసే ప్రతి మంచి అడుగు విషయంలో కూడా ఆమె స్పందనను తెలియజేయడం కూడా బాగానే ఉంది. బట్ కొన్ని సందర్భాలలో ఆమె చేసినటువంటి కొన్ని కామెంట్లు ఎలా ఉంటాయంటే, తెలిసి తెలియకుండా అది పవన్ కళ్యాణ్కి జనసేనకి మైనస్ అయ్యేలాగా ఉంటూ ఉన్నాయి. ఎందుకు ఏంటంటే త్రివిక్రమ్ విషయంలో చేసే ఆమె కామెంట్లు పవన్ కళ్యాణ్కి ఇంటర్నల్గా ఏదో లింక్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అంతేందుకు మన పోసన కృష్ణమూర్తి ఓపెన్గా అన్నాడు కదా, ఈ పోవడంకోరు గురించి ఏం మాట్లాడే ఏంటి, మళ్ళీ నేను పట్ల ఏం మాట్లాడను. ఈవెన్ ఆ విషయంలో ఐ థింక్ ఆమె కూడా స్పందించినట్టుగానే ఉన్నారు. సరే గడిచిపోయిన అధ్యాయం నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, ప్రస్తుతం ఈమె మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అకస్మాత్తుగా ఆడవారి మీద గౌరవం, ప్రేమ, ఆప్యాయత, వారి యొక్క రక్షణ, ఇవన్నీ ఎవరికి గుర్తొచ్చాయి? జనసేన వాళ్ళు మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. మా వీర మహిళలు అన్నట్టుగా ఆడవారికి సంబంధించి ఒక ప్రత్యేక గుర్తింపిస్తూ వారికి ఒక ప్రత్యేక స్థానం ఇస్తూ జనసేనలో సమాజంలో ఉన్నటువంటి అక్కలు చెల్లెములు రిమైనింగ్ ఆడవారికి సంబంధించి వైసీపీ వారి వల్ల వాళ్ళు పడుతున్న బాధలు ఏవైతున్నాయో దానికి సంబంధించి వాళ్ళు గట్టిగానే ఫైట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో మొన్న ఈ జనసేన వాళ్ళు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు కొంతమంది అనఫిషియల్ డేటా, పర్సనల్ డేటా కూడా తీసుకెళ్ళి కొంతమంది వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్ళేలా చేస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదన్నప్పుడు సేకరించేట ఒక చోట పెడితే దాన్ని వైసీపీలు తీసుకోవడం కావచ్చు, ఇలా జరుగుతూ ఉంది. దాని ద్వారా ఇళ్లల్లో ఎవరున్నారు, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఏది మొత్తం తెలుసుకొని కాపు కాసి వారిని తరలించకపోతా ఉన్నారు. మానవ అక్రమ రవాణా జరుగుతుందనే వేళ ఆయన మాట్లాడి ఉన్నాడు. ఆ వేళ నాకు పైనుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయన్న వేళ చెప్పుకుంటూ వచ్చున్నాడు. ఇక దీన్ని పూర్ణంకవర్ అనేటువంటి మాటలకి అటాచ్ చేసి కొంతమంది వైసీపీలు పండగ చేసుకుంటుంటే మరికొంతమంది ఒరే ఆమె అన్నది మనల్ని లేరని చెప్పి వైసీపీలు అనుకుంటా ఉన్నారు. వైసీపీలు ఎందుకు అనుకుంటా ఉన్నారు? గన్ కన్నా ముందు జగన్ ఉంటాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సుఖ సంతోషాలతో ఉంటున్న కారణం జగను, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మహిళలకు రక్షణ ఉంది కారణం జగను అని వైసీపీలు చెప్తా ఉన్నారు. అవునా అంటే సమాధానం మీరు చెప్పండి, నిజంగా ఆ రకంగా రక్షణ ఆడవారికి రక్షణ ఉందా ఏపీలో అని. తర్వాత టీడీపీ వాళ్ళు టీడీపీ హయాంలో మహిళలు ఎంతో సుభిక్షంగా సురక్షితంగా ఉన్నారు, ఇప్పుడు వైసీపీ వచ్చాక అసలు ఆ రకంగా పరిస్థితులే లేవు, ఘోరత ఘోరంగా ఉందని వాళ్ళు అంటూ ఉన్నారు. సో అన్ని రకాలుగా చూస్తున్నా అంతా కూడా ఆడవారి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. బట్ ఇప్పుడు ఈమె పోనుకోరు అనేటువంటి టాపిక్ వద్దాం. ఇది కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమంది అర్థం కాకపోవచ్చు. బట్ ప్రాక్టికల్గా నేను మాట్లాడుతున్నా, మీరు ప్రాక్టికల్గా అర్థం చేసుకోండి. దయచేసి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఫస్ట్ పాయింట్, మొన్న దుర్గం చెన్నయ్యో సమ్ ఎవరో ఉండే వైసీపీ ఎమ్మెల్యే, సారీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బెల్లంపల్లి సమ్ ఎక్కడో అతను షేజల్ అని చెప్పేసి ఒక డైరీకి సంబంధించిన పర్సన్, ఆ ఆడామె మహిళ, ఆమె మీద ఇతను ఏ రకంగా లైంగికంగా ఇబ్బందికి గురి చేశాడు ఏంటని చెప్పేసి అవన్నీ కూడా చెప్తే పట్టించుకోకపోతే చివరికి ఢిల్లీ వెళ్ళి ఉమెన్ కమిషన్ వాళ్ళకి వీళ్ళకి అందరూ కూడా రిక్వెస్ట్ లెటర్స్ పెట్టి కంప్లైంట్స్ చేసి ఆ తర్వాత ఆమె పురుగుల మందు తాగితే ఆమెను హాస్పిటల్ పోతే ఇవన్నీ ఏంటని చెప్పేసి కేటీఆర్ గారిని అడుగున్నారు మిత్రులు, మీడియా మిత్రులు, ఏంటి మీరు స్పందించరా ఏంటని చెప్పేసి. అప్పుడు ఆయన ఫస్ట్ మాట, ఆమె ఏవైతే ఆరోపణలు చేస్తూ ఉందో ఒక్కదానికి కూడా ప్రూఫ్ లేదు, మరి ఒక ఎమ్మెల్యే మీద మేము ఏ రకమైన చర్యలు తీసుకోవాలి మీరే చెప్పండి అన్నాడు. ప్రూఫ్ లేవమ్మని ఆమెను అడిగితే ఇటువంటి ప్రూఫ్లు ఎలా చూపెట్టగలనండి, మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేయండి, కేసు ఫైల్ చేసి అప్పుడు అన్నీ బయటకు వస్తాయండి, ముందు అతను అదుపులోకి తీసుకోండి అని చెప్పేసి ఆమంది. ఓకే రైట్, అతను అదుపులోకి అయితే తీసుకోలేదు, ఇక్కడ సాక్షులు లేవని అన్నారు కేటీఆర్ గారు. ఇక ఇప్పుడు బ్రిజ్ భూషణ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చీఫ్గా ఉన్నాడు, మేము ఇప్పటికి ఎన్నికలు కూడా జరిగి ఉండొచ్చు అక్కడ, సో ఇతనికి సంబంధించి మొన్నటి వరకు ఉంది అతనే కాబట్టి, అతను మమ్మల్ని లైంగికంగా వేధించాడు, ఎక్కడ పెడితే అక్కడ తాకాడు, మమ్మల్ని క్యాటర్ పరంగా కూడా నానా రకాల ఇబ్బందులు గురి చేశాడని చెప్పేసి కొంతమంది ఎవరైతే రెజరర్లు నిరసన దీక్షకు దిగున్నారో వాళ్ళల్లో ఒక్కలంటే ఒక్కలంటే ప్రూఫ్లు బయట పెట్టారు. ఒకసారి మీరు ఆలోచించండి. తర్వాత బ్రిజ్ భూషణ్ ఏం చెప్తున్నాడు, ఈరోజు ఎవరైతే నా మీద ఆరోపణలు చేశారో వాళ్ళల్లో నన్ను వారింటికి శుభకార్యాలు పిలిచిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఆరోపణలు ఎప్పుడు తీసుకురాగదని చెప్తున్నారు, కొన్ని సంవత్సరాల క్రితం ఇలా చేశాడని చెప్పేసి అంటున్నారు, కొన్ని సంవత్సరాల కిందట ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు తీసుకొచ్చి కేసు పెట్టాలంటున్నారు, ఈ మధ్యలో మరణిన వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకు వెళ్ళి ఉన్నాను, మంచి చెడు అన్ని వాళ్ళని నేను చూసుకున్నాను అని చెప్పన్నాడు. ప్రూఫ్లో ఏంటంటే ప్రూఫ్ల్లో ముందు అరెస్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అంటారు. మరి తెలంగాణలో ఆమెకి ఇక్కడ వీళ్ళకి ఒకటే న్యాయం కదా. మరి ఇక్కడ ఈ బ్రిజ్ భూషణ్ విషయంలో కూడా కేటీఆర్ గారు ఆడవారికి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ రాష్ట్రానికి వచ్చేసి సేజలకు మాత్రం సపోర్ట్ చేయాలి, సో రాజకీయం అంటారు దీన్నే. ఇక ఇప్పుడు బ్రిజ్ భూషణ్ దగ్గరికి వద్దాం, పూనకూరు మాట్లాడింది కాబట్టి, వాళ్ళు మాకు వచ్చిన మెడల్స్ గంగనదిలో వేస్తామన్నారు, మా సర్టిఫికేట్ తగలబెడతాం ఏదో అన్నారు, ఇదిగో ఇంత టైం పీరియడ్ లిమిట్ అన్నారు, ఇది అన్నారు అది అన్నారు. మీరు ఎక్కడైనా సరే అబ్జర్వ్ చేయండి, అతని మీద ఆరోపణలు చేసిన వాళ్ళల్లో మైనర్లు కూడా ఉన్నారు. నేను మరలా చెప్తున్నా, సాక్ష్యాలు కనుక ఉంటే బ్రిజ్ భూషణ్ ఉరిదీయాలి, నేను మనస్ఫూర్తిగా చెప్తూ ఉన్నా. ప్రస్తుతం మనకి ఎక్కడ సాక్ష్యాలు దొరకల, దాంతో అతను అరెస్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకు, ఎంపీగా ఉన్నాడు అండ్ ఉత్తరప్రదేశ్లో కొన్ని వేల మంది ఇతని యొక్క పాఠశాలలు స్కూల్స్ కాలేజీలు లేకుంటే వాటిలో చదువుకుంటూ ఉన్నారు, అండ్ కొంత పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఇతను డీల్ చేయగలడు, అండ్ మంచి బలం ఉంది ఇతనికి అక్కడ సోషల్ ఆ కమ్యూనిటీ పరంగా రిమైనింగ్ వాటి పరంగా. సో ఆధారాలు లేకుండా ఏమీ చేయలేని పరిస్థితి. కోర్టులు సైతం అదే చెప్పున్నాయి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, కమిటీ వేసాము, వాళ్ళు రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం, మీరు విరమించండి అమ్మని అంటే లేదు అరెస్ట్ చేయాలంటారు వీళ్ళు. సో అటువంటి ఉద్యమానికి, దాని ఉద్యమాన్ని కూడా అనకూడదు, అటువంటి నిరసనకి ఎవరు మాత్రం సపోర్ట్ ఇస్తారు ఒకసారి ఆలోచించండి. సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంతా కూడా మోదీని వ్యతిరేకించే వాళ్ళు, బీజేపీని వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు. ఎందుకు, మన అపోజిషన్లో ఉన్నావరా, సో రూలింగ్ పార్టీ వాళ్ళని ఎవరైనా విమర్శిస్తే మనం సపోర్ట్ ఇవ్వాల్సిందే అన్న వేలో తయారైపోయినారు. అది నిజం అబద్ధం కూడా చూసుకోవట్లా. సో నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు పూనం కౌర్ ఏదైతే మెన్షన్ చేసిందో, గుడ్డేది చేలో పడ్డట్టు ఎవరో వచ్చి నిరసన తెలియజేస్తున్నారు కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన సమాజంలో కొన్ని చోట్ల అన్యాయంగా పురుషులను వేధిస్తూ వారి మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఎంతమంది మహిళలు ఈరోజు సమాజంలో తయారయ్యారు మీరు చూడండి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా ఆడవాళ్ళే ట్రాప్ చేసి ఆడవాళ్ళే ఫోటోలు పంపి మళ్ళీ ఆడవాళ్ళే వాళ్ళని వేధించిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని చోట్ల మనం చూడలేదు, ఎన్ని కేసులు రోజుకు వినటం లేదు. సో ఇప్పుడు నేను అంటున్నా, ఈ సేజల విషయంలో కావచ్చు, అక్కడ రెజ్లర్ల విషయంలో కూడా కావచ్చు, నిజాలు అన్నవి తెలియకుండా మనం ఏం మాట్లాడలేము. వాళ్ళు అలా చేయటం తప్పు అని ఎవరు అనలేదే, మౌనంగా ఉన్నారు. ఎందుకు, నిజాలు తెలిస్తే మాట్లాడదని ఉన్నారు. అంత మాత్రం చేత వారికి ఆడవారి మీద గౌరవం లేనట్ట, అంత మాత్రం చేత అకస్మాత్తుగా వచ్చేసి రాజకీయం కోసం లబ్ధి కోసం ఆడవారు అనే పేరుని వాడుతున్నట్ట. ఏమిటి పూనం గారు, ఒకసారి ఆలోచించండి మీరు కూడా.